हेलो अंडी, वेलकम टू अवर चैनल जस्ट हैप्पीनेस। अंदर एला बहुनारा? सारी अंडी, वीडियो पेटी चाल रोजल पिल की ना थ्रोट इन्फेक्षन कोल्ड इवन उन्मा टू थ्री वीक्स नीचे लकी को इकड फ्लू सीजन अन्ट। सो अंदर परस्ति अलागे रिकवर मल्ल इपड़े नार्मल रोटीन स्टार्ट इक नीचे वीडियो रेग्युर् पेटाली। प्रति सारी नेकला एदो विघ्ना जरूर। सो చూద్దాం ఈసారి ఎంత వర్క్ అవుట్ అవుతుందో. ఈ రోజు మీ అందరిని నేను ఒక పల్లెటూరు తీసుకెళ్లిపోతున్నాను. ప్యాంగ్చాంగ్ అని ఒక పల్లెటూరుకి వెళ్ళాం అన్నమాట సెప్టెంబర్ లో. వెళ్ళి అక్కడ ఒక 2 డేస్ స్టే చేసాము పొలాల మధ్యలో. సో అవన్నీ మీకు చూపిస్తాను ఈ రోజు అక్కడికి స్టార్ట్ అయిన బ్లాగ్ అన్నమాట. పొద్దున్నే పిల్లలకి కాస్త బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వీళ్ళిద్దరూ స్పెక్స్ పెట్టుకొని స్టైల్ కొడుతున్నారు అన్నమాట. అదే మాట్లాడుతున్నాను బట్ వెనకాల సాంగ్ వస్తుంది అన్నమాట. సో అందుకని మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఈ ట్రిప్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకు కూడా బాగా నచ్చింది ఆ ప్లేస్. అక్కడ పొలాల మధ్యలో రిసార్ట్ ఇదంతా చాలా బాగుంది. వీళ్ళకి డైరెక్ట్గా ఇలా యానిమల్స్ చూసే ఛాన్స్ ఎప్పుడు రాదు కదా. ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు కాబట్టి ఆవులు మేకలు కోళ్ళు కుందేళ్ళు ఇవన్నీ వీళ్ళకి అసలు డైరెక్ట్గా కనిపించేదే ఉండదు. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు డైరెక్ట్గా చూసి. ఇక్కడ హైవే మీద ట్రావెల్ చేసేటప్పుడు ఇలా రెస్టింగ్ ఏరియాస్ వస్తాయి అన్నమాట. సో మనము అక్కడ రెస్టారెంట్లో తినొచ్చు, టాయిలెట్స్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఏమైనా పిల్లలు ఏమైనా కావాలన్నా సరే చిన్న చిన్న ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. సో అక్కడ మధ్య మధ్యలో అలా ఆగి కాఫీలు మొక్కజొన్న పొత్తులు ఇలా పిల్లల స్నాక్స్ కొనుక్కొని వెళ్తూ ఉంటాము. ఇప్పుడు మెక్డొనాల్డ్స్లో పిల్లలకి ఏమైనా తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ సిగ్నేచర్ చేసి మన టెంపరేచర్ చెక్ చేసి ఈ మధ్య ఎక్కడికైనా వెళ్ళామా ఇవన్నీ చెప్పాలంట. ఇదంతా ఎందుకని సింపుల్గా డోనట్స్ కాఫీ కొనుక్కొని మళ్ళీ బయలుదేరిపోయాము. మనం ఉండే రిసార్ట్కి వెళ్ళే ముందు ఇక్కడ దారిలో ఒక కల్చరల్ విలేజ్ వస్తుంది అన్నమాట. ఒక పెద్ద పోయెట్ ఉండేవాళ్ళంట, చాలా ఫేమస్ పోయెట్ గాసాన్ లీ హ్యోసక్ అని చెప్పి. సో ఆయన పుట్టి పెరిగిన ప్లేస్ ఎలా ఉంటుంది అదంతా ఇక్కడ చూడొచ్చు. యునెస్కో గుర్తించిన ఫస్ట్ కల్చరల్ విలేజ్ అంట. ఇప్పుడైతే చాలా విలేజెస్ వచ్చేసాయి ఇలా చూడటానికి, అంటే మనము ఒక మ్యూజియం లాగా వెళ్ళి చూడటానికి చాలా వచ్చాయి, బట్ ఫస్ట్ది ఇదే అంట. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఇల్లు అవి ఎలా ఉంటాయో. ఆల్రెడీ ఇక్కడ చాలా స్టార్ట్ అయిపోయింది. నన్ను అందులేసి వెళ్ళిపోతున్నారు అందరూ. ఈ పోయెట్ది వెన్ ద బక్వీట్ ఫ్లవర్స్ బ్లూమ్ అని చెప్పి ఒక ఫేమస్ నవల్ ఉందంట. ఇలా బక్వీట్ తోటల మధ్యలో వాళ్ళు ఎలా గడిపారు ఇవన్నీ. సో ఆ థీమ్ ప్రకారమే ఉంటుంది. ఇక్కడ బక్వీట్ ఫ్లవర్ ఫెస్టివల్ కూడా జరుగుతుందంట, బట్ అది అక్టోబర్ ఎండింగ్లో ఉంటుంది. మాకు తెలియక మేము సెప్టెంబర్ స్టార్టింగ్లోనే వెళ్ళిపోయాం కాబట్టి ఎక్కువ పువ్వులు లేవు, లేకపోతే ఇదంతా తెల్లగా పువ్వులతో నిండిపోతుందంట. అండ్ మూన్ లైట్లా చూస్తే చాలా అందంగా ఉంటుందని అందరు అంటారు. ఇంకెప్పుడైనా మనం ట్రై చేయాలి నెక్స్ట్ అక్టోబర్లో మేబీ. ఇక్కడ యూజువల్గా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట, బట్ కోవిడ్ వల్ల టికెట్ ఏమీ తీసుకోవాలని అవసరం లేదు ఎంట్రన్స్ టికెట్. సో ఇక్కడ మన టెంపరేచర్ రికార్డు అండ్ ప్రీవియస్గా ఎక్కడికి వెళ్ళాం ఇవన్నీ ఫిల్ చేస్తేనే లోపలికి పంపిస్తారు. ఇదొక ఫోటో జోన్ ఏరియా అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి విలేజ్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఫోటోలు దిగాము. చాలా బాగుంది కదా. ఇప్పుడే ఇంత బాగుందంటే ఆ పువ్వులన్నీ పూచాక ఆ గ్రీన్ కలర్ మొత్తం వైట్గా కనిపిస్తుంది పైనుంచి. ఇక్కడ మెమోరియల్ హాల్ ఒకటి ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే ఆయన రాసిన పుస్తకాలు యూజ్ చేసిన వస్తువులు ఇవన్నీ ఉంటాయంట, బట్ అది క్లోజ్ చేసిందనమాట. ఏదో మెమోరియల్ సర్వీస్ జరుగుతుంది. సో లోపలికి వెళ్ళటం కుదరలేదు, బట్ ఆయన ఇల్లులు అవన్నీ మీకు చాలా బాగా నచ్చుతాయి. నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను మీకు అదంతా.
లీ హ్యోసెక్ 35 ఇయర్స్కే చనిపోయారంటండి 1942లో. బట్ అప్పుడెప్పుడో చనిపోయిన ఆయనకి వీళ్ళు ఇంకా మెమోరియల్ సర్వీస్ చేస్తున్నారు చూడండి. ఆ జనరేషన్ వాళ్ళు ఎవరు ఉండుండ్రు కదా, బట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఒక కవిని గుర్తుపెట్టుకొని ఇలా గౌరవించడం చాలా గ్రేట్ అనిపించింది. మనం కూడా కవుల్ని బాగా గౌరవిస్తాం కదా ఇండియన్స్, సో సిమిలర్ కల్చర్ అనిపించింది అనమాట. నా వైరస్ వల్ల ఆ మెమోరియల్ హాల్ అవి క్లోజ్ అంట, సో చుట్టుపక్కల ఇంకేమైనా ఉన్నాయేమో చూసొద్దాం. వీళ్ళకి ల్యాండ్ చాలా తక్కువ కొరియన్స్కి, అలాంటిది ఒక కవిని గౌరవించడానికి వీళ్ళు ఇంత పెద్ద స్పేస్ని ఉపయోగిస్తున్నారు చూడండి. ఎన్ని యాకర్స్ ల్యాండ్ ఉంటుందో ఇక్కడ. బట్ ఆయన గౌరవం కోసము అలా ఉంచారు కదా దాన్ని. గ్రేట్, వెరీ గ్రేట్. ఇక్కడ బక్వీట్తో చేసిన నూడిల్స్, టీ బ్యాగ్స్ ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. ఇంకా మూలికలు ఇవన్నీ అమ్ముతున్నారు. మనం వెళ్ళేటప్పుడు కొనుక్కుందాము. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి ఇల్లులు చూసేసొద్దాం పదండి. చూడండి చక్కగా అప్పటికప్పుడు మొక్కజొన్న పొత్తులు కోసుకొని ఎక్కించుకుంటున్నారు అనమాట. భలే ఉంటుంది కదా అలా డైరెక్ట్గా మొక్కల నుంచి తీసుకొని ప్రిపేర్ చేసుకుంటుంటే. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా, డాంకీ ర్యాంచ్ ఉందంట. సో ఆ చూడటానికి కూడా మనం సెపరేట్ టికెట్ తీసుకోవాలి. భువనేమో అవి చూద్దాం అంటాడు. గాడిదల్ని చూడటానికి మనం $10 పెట్టి టికెట్ కొనడం ఏంటరా అంటే అసలు వినట్లేదు అనమాట. సో ఒక్కొక్కరం $10 పెట్టి టికెట్ కొనుక్కొని గాడిదలను చూడటానికి వెళ్తున్నాము. ఇంతకీ మాకు అక్కడ గాడిదలు ఏం కనిపించలేదు అసలు. వాళ్ళు ఎందుకు టికెట్ ఇచ్చారో, మేము ఎందుకు తీసుకున్నామో కూడా అర్థం కాల. ఒకే ఒక గాడిద కనిపించింది ఏంటంటే ఆ స్టాట్యూ అంతే. సో మనం వెళ్ళి ఇల్లు చూద్దాం కదండి. ఇది లీ హ్యోసెక్ బర్త్ ప్లేస్ అనమాట. ఆయన పుట్టినప్పుడు ఉన్న ఇల్లు, తర్వాత ఆయన పెరిగాకున్న ఇల్లు కూడా పక్కన ఉంటుంది. అది కూడా చూపిస్తాను. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి, పువ్వులు నీట్గా. అండ్ ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్ చూడండి, బోరింగ్ పంపు. ఇండియాలో అయినా ఇప్పుడు ఉందో లేదు తెలియదు కదా, చిన్నప్పుడు నాకు బాగా గుర్తు 90స్లో బోరింగ్ పంప్ ఉండేది కదా. అండ్ ఇవి కిమ్చి జాడీలు, ప్రతి ఇంట్లో ఉంటాయి పల్లెటూర్లు ఇప్పటికి కూడా. ఇది వచ్చి వంటగది. దీనికి రెండు తలుపులు ఉన్నాయన్నమాట. ఇటువైపు ఒక డోర్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ ఇంకో డోర్ ఉంది. మన పాతకాలం సినిమాల్లో వంటగదిలా ఉంది కదా, మనకు కూడా ఇలా సెపరేట్గా వంటగది ఉన్నట్టు చూపించాలి కదా పాత సినిమాల్లో. ఇది రోలు దంచుకోవటానికి, నేను అక్కడ ఉండగా చూడలేదు బట్ ఇప్పుడు ఎడిటింగ్ అప్పుడు చూస్తున్నాను అనమాట. అండ్ ఇదేమో తిరగలి పిండి రుబ్బుకుంటాం కదా అది. ఇటువైపు ఇంకొక 3 రూమ్స్ ఉన్నాయన్నమాట. వంటగది సెపరేట్గా ఉంది, తర్వాత ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి. ఇది బెడ్రూమ్ అయి ఉండొచ్చు, ఈబుల్ రూమ్ అంటారు కదా వీళ్ళు. సో బెడ్షీట్స్ అవి పెట్టి ఉన్న రూమ్ని ఈబుల్ రూమ్ అంటారు వీళ్ళు. తర్వాత ఇది ఇంకొక రూము. ఏది ఏ రూము చెప్పుంటే బాగుండేది అనిపించింది నాకు. అక్కడ ఇంగ్లీష్లో పెట్టుంటే బాగుండేది బట్ ఆ కొరియన్లో నాకేమో అర్థం కాలేదు అదేంటో. అండ్ ఇది వచ్చి మనకి ఇక్కడ వింటర్ ఎక్కువ కాబట్టి ఫైర్ ప్లేస్ అన్నమాట. అండ్ ఇది ఇంకొక రూమ్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ సపరేట్గా ఒక గోడౌన్ లాగా కూడా ఉందన్నమాట. వీళ్ళు పండించిన ధాన్యం అది వేసుకోవటానికి ఒక రూము అండ్ ఒక బాత్రూమ్ లాగా ఉన్నాయి. అండ్ మనకి పాత సినిమాలో చూపిస్తారు కదా బయట వెల్లుల్లిపాయలు మొక్కజొన్న పొత్తులు అవి ఆరేసినట్టు, అలానే ఉందన్నమాట ఇక్కడ కూడా. వీళ్ళు మొక్కజొన్న పొత్తులు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అవి ఆరేసుకున్నారు. అండ్ అది దింజాన్ పేస్ట్ మీకు ఒక వీడియోలో చెప్పాను కదా, వీళ్ళు ఇలాగా మన పిండి మనం ఒడియాలు పెట్టుకుంటాం కదా పోపొడియాలు అని చెప్పి అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారనమాట సంవత్సరం మొత్తానికి. అండ్ అక్కడ ఆవులో పెట్టుకోవడానికి ఒక చిన్న డెన్నులాగా కట్టారు చూడండి. అండ్ ఈ పక్కన ట్రెడిషనల్ కదా, ఇటు పక్కన చూడండి మోడర్న్ అనమాట. సో ఇది మోడర్న్ లిటరేచర్ మ్యూజియము.
ఆయన బుక్స్ అండ్ ఆయన పాతకాలం ఆ ఇయర్స్లో ఎలా ఉండేది అదంతా ఒక స్క్రీన్స్ లాగా పెట్టి చూపిస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ ఒలింపిక్స్ జరుగుతాయని చెప్పాను కదా, ప్రతి ఇయర్ పిక్చర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. మీకు చెప్పాను కదా ఇందాక బక్వీట్ ఫ్లవర్స్ పూసినప్పుడు ఇక్కడంతా తెల్లగా మారిపోద్దని ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూడటానికి లేదు కదా, సో స్క్రీన్లో చూసి ఆనందించాలి అలాగా. ఇంకా ఇదంతా అప్పుడు 1970s 1920s ఎలా ఉండేదో మొత్తం ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయన్నమాట, అప్పుడు తీసిన పిక్చర్స్. సేమ్ మనం బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసినట్టే ఉంది కొరియా కూడా. వీళ్ళు ఇప్పుడిప్పుడు బాగా గ్రో అయినట్టుంది కంట్రీ. అప్పుడు సేమ్ మన పాత సినిమాలో ఎలా ఉంటుందో మన చెన్నై చూపిస్తారు కదా పాత సినిమాల్లో, అలానే అనిపించింది నాకు. ఇక్కడ ఇలా పై వరకు స్టోన్స్తో డెకరేట్ చేశారనమాట అండ్ ఒలింపిక్ పిక్చర్స్ పెట్టారు. సో మనం వాటి పక్కన వెళ్ళి పిక్చర్స్ దిగచ్చు. ఇందాక బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఇల్లు చూసారు కదా, ఇప్పుడు ఈస్ట్ వన్ కలర్ కాలంలో అనమాట. ఇది 1940s ఇల్లు లాగా ఉంది, లోపల బ్రిటిషర్స్ ఉన్న టైంలో ఇల్లు లాగా ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం కదండి. అమ్మకి నాకు చాలా ఇష్టం అనమాట మ్యాడ్ పైన ఇలాంటి రూమ్ ఒకటి వేసుకొని ఇలా వైన్స్ పాటించుకోవాలని చెప్పి. అమ్మ డాడీకి చూపించమ్మా ఇలాగే అడుగుతున్నామని చెప్పి. ఇక్కడ ఎంట్రన్స్లో రాసిందనమాట ఇల్లు స్పెషాలిటీ ఏంటో, ఏదో కాల్చిన ఇటుకలతో కట్టారని చెప్పి ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాము. లోపల ఒక్కొక్క రూమ్కి ఇలా అడ్డంగా పెట్టారనమాట, ఇంకా ముందుకు వెళ్ళకూడదు ఇక్కడి నుంచి చూడాలని. నేను ఆ అడ్డంగా పెట్టిన దాని వరకైనా వెళ్ళి చూడొచ్చు కదా, నాకు ఇలా బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా టెన్షన్గా ఉంటుందన్నమాట వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి. సో అక్కడ బుర్ర పని చేయదు, ఇంటికి వచ్చాక ఇంకొద్దిగా డీప్గా వెళ్ళి చూపించి ఉండాల్సింది కదా అనిపించింది. వాళ్ళు రెడ్ అక్కడ ఎక్కడో పెడితే నేను ఇక్కడి నుంచే తీయట్లేదు చూడండి. ఎంట్రన్స్లో ఒక బెడ్రూమ్ ఉంది అండ్ ఇక్కడ ఒక స్టడీ రూమ్ ఉంది. ఇంకొద్ది ముందుకు వెళ్తే లివింగ్ అండ్ డైనింగ్ కూడా ఉందన్నమాట. గ్రామ్ఫోన్ చూసారా, అన్నీ మన పాత సినిమా సెట్టింగ్ లాగే అనిపిస్తుంది నాకు. ఇంకొద్ది ముందుకు వెళ్ళి తీసి ఉండాల్సింది కదా. ఏంటో ఆ టైంలో నేను అలాగే భయపడుతూ ఉంటా, వాళ్ళు ఏమైనా అంటారేమో అనుకుంటారేమో అని. కిచెన్ అయితే మీకు చూపించడం తర్వాత అసలు నేను కూడా వెళ్ళి చూడలేదు, ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి చూసి ఉండాల్సింది. అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్ అది ఉంది. సో ఇదే ఇల్లు, దీనికి ఏంటంటే ఒక మూన్ సెట్టింగ్ ఒకటి పెట్టారు పక్కన. రాత్రికి ఆ మూన్ లైట్లో ఈ బ్లాజమ్స్ అన్నీ చాలా అందంగా ఉంటాయంట. అండ్ నేను ఇక్కడ ఇవన్నీ రికార్డ్ చేసుకుంటుంటే వాళ్ళు ఆ గాడిదలను ఎత్తుక్కుంటూ ఉన్నారనమాట అండ్ కొన్ని పిక్చర్స్ దిగారు ఇక్కడ. ఇంతకీ ఆ గాడిద ఏంటో తెలుసా చూడండి, లోపల లైబ్రరీ లాగా ఉందన్నమాట. ఒక పెద్ద డాంకీ స్టాట్యూ ఉండి పైకి మెట్లెక్కి వెళ్తే అక్కడ కూర్చొని చదువుకోవచ్చు అనమాట ఈ వ్యూ అంతా చూస్తూ. ఇదే లీ హ్యోసోక్ కల్చరల్ విలేజ్. ఇంకా ఆ డాంగీ ర్యాంచ్ మెమోరియల్ హాల్ కూడా ఓపెన్ చేస్తారేమో ఇంకా తర్వాత. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అవి కూడా చూడాలి లోపల ఏమున్నాయని క్యూరియస్గా ఉంది. అండ్ ఈ ఫ్లవర్స్ ఇప్పుడు సీజన్ అనమాట, అంటే సెప్టెంబర్లో సీజన్. ఇప్పుడు మేము ఇంకా రిసార్ట్కి స్టార్ట్ అయిపోతున్నాము, ఏం తినలేదు కూడా. అక్కడికి వెళ్ళాక రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో అక్కడ మీకు కుందేళ్ళు పొలాలు ఆవులు ఇవన్నీ చూపిస్తాను. డోంట్ మిస్ దట్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.